భారత గ్రాండ్ మాస్టర్ ఓ ఇంటివాడయ్యాడు. సెర్బియాకు చెందిన మాజీ చెస్ ప్లేయర్ నడ్జాను హరికృష్ణ పెళ్లాడాడు. వీరిద్దరి వివాహం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, మిత్రులతో పాటు ఇతర ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి భారత గ్రాండ్ మాస్టర్ ఓ ఇంటివాడయ్యాడు. సెర్బియాకు చెందిన మాజీ చెస్ ప్లేయర్ నడ్జాను హరికృష్ణ పెళ్లాడాడు. వీరిద్దరి వివాహం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు ఇతర ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పంచకట్టులో హరికృష్ణ, పట్టుచీరలో పెళ్లి కూతురు చూడ ముచ్చటగా కనిపించారు. తెలుగు సంప్రదాయంలో చూడ ముచ్చటగా పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు ప్రముఖ చెస్ క్రీడాకారులందరూ హాజరయ్యారు. నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. చాలా ఏళ్ల క్రితమే చెస్ టోర్నీలకు వెళ్ళినప్పుడు హరికి నడ్జాతో పరిచయమైంది. కొన్నాళ్ల స్నేహం ప్రేమగా చిగురించింది. తొలుత వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. చివరకు వీరి మధ్య బలమైన ప్రేమకు పెద్దలు సైతం తలంచక తప్పలేదు. ఇలా పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. పంచభూతాల సాక్షిగా ఏడడుగులు వేసింది. సెర్బియాకు చెందిన నడ్జాకు తెలుగు రాదు, కానీ తెలుగు సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం. అందుకే తెలుగు సంప్రదాయం ప్రకారమే వీరిద్దరూ ఒక్కటయ్యారు.
మన సంస్కృతులంటే నడ్జాకు ఎంతో గౌరవమని హరికృష్ణ తెలిపారు. త్వరలో తెలుగు కూడా స్పష్టంగా నేర్చుకుంటుందన్నారు. రోజుల పెళ్ళి అమ్మండి పెళ్ళి కొలి చూపులేని తెలుగింటి పెళ్ళి వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో హరికృష్ణ చెస్ లోకి అడుగు పెట్టాడు. ఆడడం ప్రారంభించిన అనతి కాలంలోనే అగ్రశ్రేణి ఆటగాళ్ల లిస్టులో చేరిపోయాడు. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన భారతీయుడుగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు చెస్ ప్లేయర్ను పెళ్లాడి ఓ ఇంటివాడయ్యాడు. దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధం